क्लांबरधरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्याये सर्वविज्ञं उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो गुणसागर अने पेर गुरिंची मनं तेलुसुकुंदां। ముఖ్యంగా గుణసాగర్ అనే పేరు 9 అక్షరాల పేరు. ఒక సిరీస్లో చూసినట్టయితే కేతుకు సంబంధించిన సంఖ్య, మరొక సిరీస్లో చూస్తే శనికి సంబంధించిన సంఖ్య. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా నష్టదాయకం. ఎందుకంటే 9 అక్షరాలలో ఉండి 7 మరియు 7 8 కాంబినేషన్, అంటే శని కేతువు యొక్క కాంబినేషన్ అనేది చాలా దురదృష్టంగా మారుతుంది. అందులో భాగంగా గుణసాగర్ అనే పేరులో చూసినట్టే 16 కాన్సోనెంట్స్ ఉన్నాయి. ఈ 16 ఏంటంటే తలకిందులైన జీవితాన్ని ఇస్తుంది, జీవితానికి అవరోధం అనేది కూడా ఏర్పడుతుంది. నువ్వు ఒక ట్యాంకు నిండా నీళ్ళున్నాయి, ట్యాంకు నిండా నీళ్ళుంటే ఆ ట్యాంకులో నుంచి వచ్చి ఒక ద్వారం కనుక మూసుకొని పోతే దాని నిండా నీళ్ళున్నా కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఉండదు. గుణసాగర్ అనే పేరు బ్రహ్మాండమైన జీవితాన్ని ఇస్తుందేమో కానీ ఎక్కువగా నష్టాన్ని ఎక్కువగా ఇస్తుంది. అదృష్టంతో పాటు దురదృష్టం రెండు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అదృష్టం కంటే దురదృష్టం ఎక్కువగా ట్రావెల్ స్పీడ్గా చేస్తుంది. ఈ యొక్క అదృష్టం అనేది కూడా దాని వెనకాల వస్తుంటుంది. ముఖ్యంగా వీరు మాత్రం ఖచ్చితంగా మంచి పేరు న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఈ గుణసాగర్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈ యొక్క గుణసాగర్ అని పేరు పెట్టుకుంటారు. అయితే ఈ ధనిష్ట నక్షత్రం మరి మంచి నక్షత్రం, 4 పాదాలు కూడా శాంతి లేని పాదాలు. ఈ ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు, దీనిలో పుట్టినవాడు అష్టవసు. రాశి మాత్రం 1-2 పాదాలకు మకరము, 3-4 పాదాలకు కుంభరాశి వస్తుంది. మకర రాశి భూతత్వం అయితే కుంభం వాయుతత్వం అవుతుంది. సో ఈ యొక్క జాతకాన్ని మనం అన్ని విధాలుగా పరిశీలన చేయాలి, న్యూమరాలజీ పరంగా యాస్ట్రాలజీ పరంగా. ఎందుకంటే వీరికి ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ అనేది కూడా చాలా చిన్న భిన్నంగా ఉంటుంది. వచ్చిన సంపాదన మిగలదు, అర్థాంతరంగా డబ్బులు కోల్పోవడం, అనుకున్న పనులు నిదానంగా అయిపోవడం, అసలు అది కాకుండా పోవడం, సంపాదించి ఒకేసారి అమౌంట్ను పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మీ పేరుని మీరు అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని మీ పేరుని రోజు కోర్సు లాగా రాస్తే సరిపోతుంది. మార్చిన పేరుని అక్షరాలు మారిస్తే దీనిలో ఆధార్ కార్డు అని, పాన్ కార్డు అని, రేషన్ కార్డు అని, సర్టిఫికెట్లు అని, పాస్పోర్ట్లు అని ఎక్కడ చేంజ్ అయిన అవసరం లేదు. మీరు చాలా చక్కగా మీరు ఒక నోట్బుక్ తీసుకొని రోజు కోర్సు లాగా రాయగలిగితే మాత్రం గుణసాగర్కి 2025 నుండి అదృష్టం అనేది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.